మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. తప్పకుండా. కడప నుంచి వైదేహి రాస్తున్నారు. వివిధ లోహాలతో చేసిన గణపతి ప్రతిమలు ఉంటాయి కదా, వాటి తత్వాన్ని వివరించండి అంటూ రాస్తున్నారు. గణేశుని మనం ప్రతి గృహంలోనూ కూడా అలా ఉంచి పూజ చేసేటువంటి విధి విధానంలో లోహాలతో చేసినటువంటి వివిధ గణపతి ఆకృతులు మనకు లభ్యపడతాయి. ఉదాహరణకి की రాగి రాకోరుతుంది అనే శాస్త్రం. రాగితో చేసిన చిన్ని వినాయకుని చక్కగా పూజా మందిరంలో గనక ఉంచుకొని గనక నిత్యం గనక పూజ చేసినట్లయితే రాకోరటం అంటే లక్ష్మీ ప్రదం, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వెండితో చేసినటువంటి గణపతి, ఆ వెండి మానసిక శాంతిని ప్రసాదించేటువంటి అమృత తుల్యం. అందుచేత ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అనుక్షణం కూడా ఎంత సంపాదిస్తున్నప్పటికీ శాంతి లేనటువంటి వారు వెండితో చేసిన వినాయక ప్రతిమ తమ గృహాల్లో ఉంచుకొని చక్కగా గనక ఆరాధన చేస్తే శాంతి తత్వాన్ని మానసిక ప్రశాంతతను స్వామివారు అనుగ్రహిస్తారు. అలాగే పంచలోహాలతో చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే మోక్షప్రదంతో కూడినటువంటి ధనప్రాప్తిని కూడా ధర్మ ప్రవర్తనని కూడా స్వామివారు అనుగ్రహిస్తాడు. ఇక వినాయక చవితి నాడు మనం మట్టితో చేసిన వినాయకుణ్ణి వ్రతకల్పంలో వినియోగిస్తూ ఉంటాం. ఇక రాతితో చేసిన గణపతి, చిన్న రాతి విగ్రహం అండి అని చెప్పేసి పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఈ రాతి విగ్రహం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప విశేషాంశం వివిధ లోహాల వల్ల మనకు ప్రసాదింపబడేటువంటి గణపతి ఆరాధనలో ఉన్నాయి. పాదరస వినాయకుడు అని చెప్పేసి ఉన్నాడు. పాదరసంతో స్వామివారి యొక్క విగ్రహాన్ని, స్ఫటికంతో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే కీర్తి ఐశ్వర్యం అనేక రీతులుగా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాల్ని పొందింపచేస్తాడు స్వామివారు. ఏది ఏమైనప్పటికీ స్వామి ఆరాధనలో కావలసింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధితో స్వామిని ఆరాధన చేయాలి, అప్పుడే సత్ఫలితాల్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఈ శ్వేతార్క గణపతిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శ్వేతార్క గణపతి సకల దరిద్రాల్ని కూడాను పటాపంచలు చేసేటువంటి విధి విధానం ఉంది. తెల్ల జిల్లేడు వేరు అని, తెల్ల జిల్లేడు వేరు చెట్టు గనక కొన్ని సంవత్సరాలు గనక ఎక్కడైనా సరే పెంచినట్లయితే సాక్షాత్తు వినాయకుడే ఆకృతిలో ఆ యొక్క వేరులో వెలుస్తాడండి. ఇది సృష్టి రహస్యం. దీన్నే స్వయంభూ గణపతి అని కూడా అంటాం. మనకు లింగాలు మూడు రకాలు కదా, స్వయంభూలింగం, దైవాంశలింగం, మానుష్యలింగం లాగా. అది శివ పరమాత్మ తత్వంలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ స్వయం సిద్ధ గణపతి అయిన స్వయంగా ఆయనంతట ఆయనే వెలిసాడు ఇక్కడ అర్క గణపతిగా. అందుచేత ఈ అర్క గణపతి ఉపాసన మహా అద్భుతవంతమైనటువంటి ఉపాసనగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే వాస్తు శాస్త్రరీత్యా కూడా సంభవించేటువంటి విపత్కర దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని కూడా శాస్త్రంలో చెప్పారు. గణపతికి ప్రీతివంతమైన నైవేద్యం బెల్లం. ఇక్కడ గణపతికి బెల్లం నైవేద్యం పెట్టాలి. రోజు శ్వేతార్క గణపతిని ఆరాధన చేసేవాళ్ళు బెల్లం నైవేద్యంగా గనక సమర్పించి ఆ బెల్లాన్ని గనక శనీశ్వరుని యొక్క వాహనం ఏమిటి, శనీశ్వరుని వాహనం కాకి, ఆ కాకి గనక సమర్పించినట్లయితే
కాలానుగుణ రీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి స్వామివారు మన్ని రక్షిస్తాడు. ఇక్కడ ఆయన మహామృత్యుంజయుడుగా చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. విద్యను ఐశ్వర్యాన్ని శతవిధాల సంకటాలన్నీ కూడా తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తి తత్వం ఈ శ్వేతార్క గణపతికి ఉన్నది. శ్వేతార్క వేరును ఇంటి గుమ్మానికి తగిలించిన నరఘోష నరదృష్టి అనేవి కూడాను రాకుండా కాపాడేటువంటి శక్తివంతం మనకు కనిపిస్తూ ఉంది. ఇది శాస్త్రాల్లో చాలా